నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల జరిగే ఎల్ఎల్సి వరద కాలువకు భారీ గండి పడింది. అనుమల మండలం మారేపల్లి వద్ద వరద కాలువకు గండి పడటంతో నీటిపారుదల శాఖ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల రెండున మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీరు విడుదల ప్రారంభించారు. వరద కాలువ మెయింటెనెన్స్ లేక పెద్ద ఎత్తున కంప చెట్లు పెరగడంతో నీరెళ్లే దారి లేక కాలువకు భారీ గండి పడింది. ఎల్ఎల్సి వరద కాల్వ గండికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్ రెడ్డి, కవిత, గత 4 రోజుల కిందట సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన క్రమంలోనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ముగ్గురు కలిసి వరద కాలువ లో లెవెల్ కెనాల్కు సంబంధించి కూడా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మొదటి రోజు 200 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత 300-400 క్యూసెక్లు, నిన్న దానిని ఏకంగా 600 క్యూసెక్లకు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వరద కాలువకు సంబంధించి అనుముల మండలం మారేపల్లి దగ్గర వరద కాలువకు భారీగా అర్ధరాత్రి సమయంలో గండి పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే రైతులు కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో రైతులు కాలువకు అడ్డుగా తాటిమొద్దులను బండరాళ్లను వేసి ఆ నీటిని సొంత పొలాలకు మలుపుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పైనుంచి 600 క్యూసెక్ల వరద రిలీజ్ రావడంతో ఆ నీరు వెళ్లే దారి లేక ఒక్కసారిగా గండి పడ్డట్టు తెలుస్తుంది. దాదాపుగా 200-300 ఎకరాల్లో పూర్తిగా ఇసుక మేటలు కూడా వేశాయి. అదేవిధంగా పొలాలు ఏమి లేకపోవడం, పంటలు ఏమి లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మిట్ట పంటలైన పత్తి, ఇతర పంటలు మాత్రం కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. దీనిపై కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా ఎలాంటి ఎగువ నుంచి వరదలు వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరు బావుల కింద కొంతమేర మాత్రమే వరి నాట్లు వేస్తారు. ఈ నేపథ్యంలో వరద కాలువకు వాటర్ రిలీజ్ కావడంతో ఆ నీరు తమ పొలాలకు రావాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల వారు కాలువకు అడ్డుకట్టగా ముద్దులు, రాళ్లు, రప్పలు కూడా వేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాలువకు గండి పడ్డట్టు కూడా అధికారులు భావిస్తున్నారు. మరో విషయం, 2 సంవత్సరాలుగా వరద కాలువకు వాటర్ రిలీజ్ లేకపోవడంతో మెయింటెనెన్స్ కూడా చేయడం లేదు. దీంతో కంప చెట్లు భారీగా దాంట్లో పేరుకపోవడం, వాటర్ రిలీజ్ చేసినప్పటికీ దిగువకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గండి పడ్డట్టు తెలుస్తుంది. 2 ఏళ్ల కిందట కనగల్ సమీపంలో భారీ గండి పడి 500 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పంట కాస్త తక్కువ ధ్వంసమైనప్పటికీ ఆ కాలువను వెంటనే పూడ్చాలి, దిగువకు వాటర్ రిలీజ్ చేయాలి. వెంటనే కాలువలో ఉన్న అడ్డుకట్టగా రైతులు, కొంతమంది రైతులు వేసిన రాళ్ళు, బండరాళ్ళు, మొద్దులు, ఇతర చెత్త చెదారం కూడా క్లీన్ చేయాలని కూడా రైతాంగం మాత్రం డిమాండ్ చేస్తుంది. కవిత, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.